వెల్కమ్ టు అవర్ ఛానల్. మన శారీస్ మీద మనం ఈజీగా కుచ్చులు ఎలా వేసుకోవాలనేది చూద్దాం, టాజిల్స్ ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మన శారీస్ పట్టు ఫ్యాన్సీ అలాగే కొంచెం కాస్ట్లీ శారీస్ అలాంటి వాటికి మనం ఈజీగా ఈ విధంగా టాజిల్స్ వేసుకోవచ్చు. వీటికి కావాల్సినవి కాటన్ థ్రెడ్ 4 లైన్లు ఎక్కించి సూదిలో ఎక్కించి పెట్టాము చివర ముడి వేసుకుని, అలాగే సిజర్ కావాలి, ఇలాంటి వైట్ బీడ్స్ చూసారు కదా, ఇలాంటివి వైట్ బీడ్స్ కావాలి. అలాగే ఇవి బెల్స్ లాగా ఉంటాయి అన్నమాట, ఇవి కూడా సిల్వర్ కలర్ ఇవి. అలాగే టాజిల్స్ బ్లూ కలరు, అజంతా బ్లూ అంటారు కదా, రిన్ సబ్బు బ్లూ అది. అలాగే మనం అది నేరేడు పండు కలర్ అంటాం కదా, ఆ కలరు టాజిల్స్. శారీ ఆ కలర్లోనే ఉంది, 2 కలర్స్లో, అందువల్ల ఈ విధంగా 2 కలర్స్ టాజిల్స్ తీసుకున్నాను. బార్డర్ అయితే సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి సిల్వర్ కలర్ బీడ్స్ బెల్స్ తీసుకున్నా. చూసారు కదా, ఫస్ట్ బ్లూ కలర్ వేసాను, తర్వాత బచ్చలపండు కలరు అది వేసా కదా, ఇప్పుడు బ్లూ కలర్ వేస్తున్నాను. టాజిల్స్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి, చివర ముడి వేసుకుంటాం. ఈ విధంగా గట్టిగా ఉంటుంది, అందువల్ల ఇది బయటకు రాదనమాట ఇలా లాగినా సరే. చూసారు కదా, అలా వేసిన తర్వాత దీనికి బెల్ పెట్టుకోవాలి, బెల్ పైన ఈ వైట్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం శారీకి కొలుసుకోవాలన్నమాట. నేను 4-8 వేళ్ళంత గ్యాప్తో నేను కుట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇవి బెల్స్ కొంచెం బరువుగా ఉన్నాయి, అందువల్ల కొంచెం దూరం వేసుకుంటే బరువు కొంచెం తగ్గుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను 1-8 వేళ్ళంత వేసుకున్నాను గ్యాప్తో. ఇలా పికో చేసుకుంటాం కదా కుంగు దగ్గర, పికో పైన నుండి మనం కుట్టుకోవాలి. కుట్టుకుని దీన్ని 2-3 సార్లు మనం తిప్పుకుంటూ నాటు వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. మనం ఎంత గట్టిగా ఉందా అది మంచిగా ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది కదా, టైట్గా అయిందా లేదని దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఈ బీడ్స్ లైట్ వెయిట్ ఉంటే మనం దగ్గరకైనా వేసుకోవచ్చు. బెల్స్ ఈ బెల్ ఉంది కదా, అది కొద్దిగా వెయిట్గా ఉందనేసి బరువుగా ఉందని నేను దూరం వేసుకున్నాను. లైట్ వెయిట్గానే 4 ఫింగర్స్ 4 వేళ్ళంతా అలా మన ఇష్టం వచ్చినంత దూరంలో వేసుకోవచ్చు, లేదా 2 వేళ్ళంతా అలా వేసుకోవచ్చు. ఈ బరువు ఉన్నాయి కదా బెల్స్, ఇంకా దగ్గరకు వేసాం అనుకోండి ఇంకా చాలా బరువు అయిపోతుంది కొంగు, అందువల్ల కొద్దిగా దూరంగా వేసుకున్నాను. ఇప్పుడు బచ్చలపండు కలరు టాజిల్ ఉంది కదా, ఆ టాజిల్ తీసుకుని ముడి వేసుకున్నాం. మనం ఎప్పటికప్పుడు ముడి వేసుకోవాలి, దారానికి లావుగా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, వేసుకుంటే బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్ ఎక్కించి పైన వైట్ కలర్ బీడ్స్, ఇది పర్ల్స్ లాగా ఉంటుంది అంటే ముత్యాల పూసల్లాగా ఉంటాయి, అలా వేసుకోవాలి. చూసారు కదా, ఇందాక బ్లూ కలర్ వేసాము, ఇప్పుడు బచ్చలపండు కలరు టాజిల్స్ వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది, నేను ఆల్రెడీ కొంగు మొత్తం వేసేసాను, ఈ 2 మీకు చూపించడం కోసమని లాస్ట్లో ఈ 2 వదిలేసాను. కరెక్ట్గా సరిపోయింది, 8 వేళ్ళంత గ్యాప్తో సరిపోయింది. ఈ విధంగా 2-3 సార్లు తిప్పుకుంటూ నాటు వేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, మన శారీస్కి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, లేదా బయట వాళ్ళకి కూడా మనం వేయవచ్చు. నేనైతే బయట వాళ్ళకి కూడా వేస్తాను, నా శారీస్కి కాకుండా బయట వాళ్ళకి కూడా వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మన శారీస్కి మ్యాచింగ్ టాజిల్స్ తీసుకుని మనం ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకే కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా శారీ 2 కలర్స్ వస్తే 2 కలర్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట, ఎలాగైనా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, ఇది జార్జెట్ శారీ, జరీ అంతా సిల్వర్ కలర్ వచ్చింది, అందువల్ల నేను అలా సిల్వర్ కలర్ బెల్స్ అలాగే వైట్ బీడ్స్ అలాంటివి తీసుకున్నాను. ఇక చూడండి, ఈ దగ్గర చూపిస్తున్నాను జరీ, చాలా బాగుంది, ఇది మంచి శారీయే, అందువల్ల నేను ఈ విధంగా టాజిల్స్ వేసుకున్నాను. చూసారు కదా, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.